हाय अंडी वेलकम टू पवन प्रिया वंटलू ई रोज मनम अल्लम वेल्लुल्ली पेस्ट नी एला प्रिपेयर चेसुकोवालो चूद्दाम। ई अल्लम वेल्लुल्ली पेस्ट मन की नेल रोजुल वरकु फ्रेश गा उंटुंदंडी। कोलतलतो चेसुकुन्नामंटे एक्कुव अल्लम घाटु लेकुंडा कूरलु नॉन वेज कूरल्लोकी वेज कूरल्लोकी देंट्लोकैना कूडा मन की ई मसाला चाला बागुंटुंदी। ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం। అల్లం శుభ్రంగా వాష్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి। వెల్లుల్లిపాయలండి ఇవి కూడా పొట్టు తీసి ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి। అల్లము మనకి ఇక్కడ టీ గ్లాస్ తో ఒక 2 గ్లాసుల అల్లం తీసుకోవాలి। అలాగే వెల్లుల్లిపాయలు 3 గ్లాసులు తీసుకోవాలండి। గ్లాస్ గాని కప్పు గాని ఏదైనా మీరు ఒక కొలతకి ఇలా తీసుకోవాలి। ఎందుకంటే ఈ కొలతలతో చేసుకున్నారంటే ఎటువంటి మసాలా కూరలు చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుందండి। కొన్ని కూరల్లో అల్లం గాటే ఎక్కువ తెలుస్తూ ఉంటుంది। అలా కాకుండా అల్లం ఒక క్వాంటిటీ తగ్గించుకోవాలండి। వెల్లుల్లి 3 గ్లాసులు అయితే అల్లం 2 గ్లాసులు ఉండాలి। తర్వాత ఈ క్వాంటిటీకి తగినంతగా పట్ట లవంగాలు యాలకులు 3 తీసుకున్నాను। ఇవి కూడా వేసి మసాలా వేసి చేసుకున్నారంటే ఇంకా కూరల్లో గరం మసాలాలు ఏమీ అవసరం లేదండి। ఒట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ తోనే మనకి కూర అనేది టేస్టీగా కుదురుతుంది। ఒక మిక్సీ జార్ తీసుకుందామండి। ఇది కూడా మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి। మిక్సీ జారు ఇలా చిన్నగా రెండు సార్లు వేసుకుంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి బాగా పర్ఫెక్ట్ గా మెదుగుతుందండి। అదే పెద్ద జార్లో వేసుకున్నామంటే అక్కడక్కడ అల్లం వెల్లుల్లి ముక్కలు అలాగే మిగిలిపోతూ ఉంటాయి। రెండు మూడు సార్లుగా అయినా ఇలా చిన్న మిక్సీ జార్లోనే మసాలా వేసుకోండి। ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం అల్లం ముక్కలు ఇలా రెండు కలిపి రెండు సార్లుగా వేసుకోవాలి। ఈ పట్ట లవంగాలు కూడా రెండు సార్లుగా వేసుకుందాము। ఇందులోకి కొద్దిగా వాటర్ అండి, మరీ ఎక్కువ అవసరం లేదు, చాలా తక్కువగా వేసుకోండి। చాలా మంది వాటర్ వేస్తే చెడిపోతుంది అనుకుంటారండి, అదేం కాదండి। నెల రోజుల వరకైనా ఈ మసాలా అనేది ఏం పాడవదు। ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము। చూడండి మనకి అల్లం మసాలా ఇలా రెడీ అయిపోతుంది। ఇలాగే మిగిలిన అల్లం ముక్కల్ని కూడా మిక్సీ పట్టేసుకుందాము। చూడండి ఇలా మిగిలిన అల్లం వెల్లుల్ని కూడా మిక్సీ పట్టేసాను। ఇప్పుడు దీనంతా ఒక బౌల్ లోకి తీసుకుందాము। ఒక ప్లాస్టిక్ కంటైనర్ లో గాని లేదంటే గాజు కంటైనర్ లో గాని ఈ మసాలానంతా వేసుకొని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోండి। నెల రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుందండి। ఒకవేళ అన్ని రోజులు వద్దనుకునే వాళ్ళు ఒక 15 డేస్ కు ఒకసారి కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా వంటలు రెడీ చేసుకోవచ్చు। అంతేనండి, ఇలా చాలా ఈజీ మెథడ్ లో ఇలా కొలతలతో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నారంటే మీకు నెల రోజుల వరకు ఫ్రెష్ గా ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరల్లో వాడుకోవచ్చుండి। తప్పకుండా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి। మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, బై అండి।